సాహితీ బృందావన జాతీయ వేదిక మరియు నేను సైతం యూట్యూబ్ ఛానల్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్న సంక్రాంతి కథల పోటీ అంశం నేటి అనుబంధాలు శీర్షిక సంక్రాంతి సంబరాలు నా పేరు చెరుకు శైలజ సంక్రాంతి పండుగకు నా పిల్ల అయ్యాక తప్పగా మా ఊరికి వెళ్ళేదానిని మా ఊరు కరీంనగర్ దగ్గర చిన్న పల్లెటూరు ఊరిలో మా ఇల్లు పెద్ద బంగళ మా బంగళ వెనుకాల పచ్చని పొలాలు ఆ పొలాలను ఆనుకొని పారేవావు ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది నాకు ఇద్దరు పిల్లలు వాళ్ళు సంక్రాంతి సెలవులు వచ్చాక సంక్రాంతికి అమ్మమ్మ ఉన్న ఊరు వెళ్ళడం అంటే పిల్లలకి భలే ఇష్టం నా కొడుకు కౌశిక్ 12 ఏళ్ళ వాడు కూతురు లయ 9 ఏళ్ళు ఉంటుంది నేను పిల్లలే వెళ్తున్నాం ఆయనకు లీవ్ లేదు మమ్మల్ని బస్ ఎక్కించే జాగ్రత్తలు చెప్పి పై చెప్పి ఆయన వెళ్ళిపోయాడు పిల్లలిద్దరికి విండో ప్రక్కనే కూర్చోవడం అంటే సరదా కౌశిక్ చెల్లిని ఎలాగో బుజ్జగించి తన మీద కూర్చోబెట్టుకుని విండో పక్కన కూర్చున్నారు కౌశిక్ ఆ చెట్లను అన్నిటిని చూపెడుతూ ఏదో చెబుతున్నాడు చెల్లి లయకి వాళ్ళిద్దరిని చూస్తూ నేను నిద్రలోకి జారిపోయాను అమ్మ మన ఊరు వచ్చింది లే అని లేపాడు కౌశిక్ ముగ్గురం లగేజ్ పట్టుకుని దిగా మా ఊరికి 2 సార్లు బస్సు నడిచేది పొద్దున ఒకసారి మరలా సాయంత్రం మాకు పొద్దున బస్ మిస్ అయ్యింది మేము మధ్యాహ్నం కరీంనగర్లో దిగాం ఇంకా సాయంత్రం బస్కు వెయిట్ చేయాలంటే చాలా టైం ఉంది అందుకే ఆటో మాట్లాడుకుని ఊరు చేరాం అమ్మకి మేము వస్తున్నట్టు ముందు రోజు మా ఎదురింటి ఇంట్లో ఫోన్ ఉంటే చేసి చెప్పాం ఆటో దిగి డబ్బులు ఇచ్చి ఆటోను పంపించి మేము పాటకు దాటి లోపలికి వెళ్తుంటే అమ్మ ఆటో చప్పుడు విని బయటకు వచ్చింది అమ్మమ్మ అంటూ ఇద్దరు పిల్లలు ఎదురు వెళ్ళారు నేను అమ్మకు దండం పెట్టి బాగున్నావా అమ్మ అన్నాను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అని అడిగింది అక్కడ కాళ్ళకు నీళ్లు పెట్టించాను కడుక్కొని రండి లోపలికి అంది అందరం వెళ్ళి కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చాం అమ్మమ్మ ఆకలిగా ఉంది పిల్లలు అన్నారు రండి వడ్డిస్తాను అంది భోజనాలు చేసి అన్ని ముచ్చట్లు పెట్టుకున్నాం చాలాసేపు అమ్మ అందరు పండుగకి ఎప్పుడు వస్తారే అన్నాను పండుగ ముందు రోజు వస్తారు అంది నాకు 4 అన్నయ్యలు 1 తమ్ముడు 2 అక్కలు దాదాపు అందరం ఈ సంక్రాంతి పండుగ కలుసుకుంటాం మా 2 పెద్దన్నలు మా పెద్ద అక్క ఎక్కువగా ఈ పండుగకు రారు ఎక్కువగా కలుసుకున్నది మా 2 అన్నయ్యలు తమ్ముడు మా చిన్నక్క రేపు బియ్యం నాన పెడతాను సకినాలు చేయడానికి అంది సరే అమ్మ నీ ఇష్టం అన్నాను దాదాపు 10-15 కేజీల వరకు బియ్యం నానబోసింది అమ్మ ఆ ఊరిలో సకినాల హడావుడి 4 రోజుల ముందు నుండే మొదలవుతుంది రోజు ఒకరింట్లో చేసుకుంటారు ఒకరికొకరు సాయం కొరకు అలా చేసుకుంటారని చెప్పింది అమ్మ మా ఇంట్లో ఆ రోజు సకినాలు చుట్టడానికి మాకు తెలిసిన 3 ఆంటీలు వచ్చారు వాళ్ళు పచ్చడం పరిచి వాళ్ళతో ఊరి ముచ్చట్లు పెట్టుకుంటూ సకినాలు చుట్టుతుంటే చేసినట్లే అనిపించేది కాదు అమ్మమ్మ మేము సకినాలు చుట్టుతాం అని నా పిల్లలు వచ్చారు అమ్మ వాళ్ళకి కొంచెం తడిపిండి ఇచ్చి ఒక బట్ట పక్కకు పరిచి ఈ పిండితో మెల్లగా తిప్పుతూ చుట్టండి అదే వస్తుందని చెప్పింది ఇద్దరు చిన్నగా చుట్టుతో అమ్మమ్మ చూడు ఎలా చేశాము అని చూపెట్టారు అట్లాగే చేయండి గుడ్ అంది అమ్మ మీకు భోగి పండ్లు పోయడానికి పాలకాయలు చేయాలి పిండితో అంది పాలకాయలు అంటే ఏమిటి లయ అడిగింది పిండితో చిన్నగా గోళీలుగా చేయడం మేము చేస్తాం అమ్మమ్మ అంటూ వాళ్ళు పాలకాయలు గుండ్రంగా గోళీలాగా చేశారు ఈ సకినాలు అన్నీ చుట్టాక చివరన మీకు పిండితో చాట విసురాయి జల్లెడ చుట్టి గొలిచి ఇస్తాను మంచిగా ఆడుకోండి అంది అమ్మ ఆ చాట విసురాయి జల్లడం చూసి పిల్లలు సంతోషంగా చప్పట్లు కొడుతూ అమ్మమ్మ ఎంత మంచిగా చేసావు అంటూ సంతోషపడ్డారు వీటితో ఆడుకొని ఆ తర్వాత తినండి అని చెప్పింది చీచీ ఆడుకున్నాక అవి తింటారా క్రీములు అంటుకుంటాయి తినకూడదు కౌశిక్ అన్నాడు ఏమిటి ఏమీ కాదు మేము అయితే అట్లాగే తినేవాళ్ళం ఇప్పుడు మీరు మరీ సుకుమారు అమ్మ అంది సరే అమ్మమ్మ అలాగే చేస్తాం 2 పిల్లలు అన్నారు అమ్మ సకినాలు ఇంటి వెనకాల కట్టెలపోయి పెట్టి గోలిస్తుంటే పిల్లలకు నేను ప్లేట్లో తీసి ఇవ్వడం వల్ల వాళ్ళు అమ్మకు సకినాలు సరదాగా అందించడం అంతా అయిపోవడం రాత్రి అయింది అలా ఆ సకినాలు తింటూ మేము 3 రోజులు గడిపేసరికి మా చిన్నయ్య తమ్ముడు అక్క వచ్చారు
పండుగ సందడి మొదలైంది. మా చిన్నపిల్లలు మా చిన్నన్న పిల్లలు నా పిల్లలు ఒకటే ఏజ్, తనకి ఇద్దరు మగపిల్లలు. మా తమ్ముడికి ఒక బాబు చిన్నవాడు. అక్క పిల్లలు పెద్దవాళ్ళు విదేశాల్లో ఉన్నారు. అక్క బావ ఇద్దరే వచ్చారు. ఇక పిల్లలు ఆటలు వావుకి వెళ్ళి స్నానాలు చేయడం, మిద్ద మీదకి వెళ్ళి పతంగులు ఎగరవేయడం, పిల్లలకు ఆటలతో టైం తెలియడం లేదు. నేను అక్క వదిన మరదలు ఒక పెద్ద డబ్బా నిండా సుద్దా పిండి పట్టుకొని ఇంటి ముందు పచ్చని పేడతో చల్లిన వాకిల్లో రకరకాల ముగ్గులతో నింపేశాం. ప్రతి ముగ్గు మధ్యలో గొబ్బమ్మను పెట్టాం. ఆ గొబ్బమ్మతో పాటు నవధాన్యాలు రేగు పళ్ళు కలిపి పెట్టాం. అలాగే ఇంట్లో అన్ని గడపలు కడిగి ప్రతి గడపకు గొబ్బమ్మ పెట్టాం. ఆ రోజు మేము ముగ్గులు వేసి అలసిపోయేసరికి అమ్మ కుంకుడుకాయలు కొట్టించి లచ్చమ్మతో నానబెట్టించి నీళ్లు పొయ్యి మీద కొబ్బరిలో వేడి నీళ్ళు తయారుగా ఉంచింది. ఆ వేడి నీళ్ళలో నువ్వులు వేయించేది అమ్మ. ఆరోగ్యానికి మంచిదని అలా చేసేది. అందరం తలంటు స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని ఆ రోజు సాయంత్రం భోగి పళ్ళు. అమ్మ ఇంటి ముందు చాప వేసి దానిపైన రెండు పీటలు వేసి పిల్లలందరినీ కూర్చోబెట్టి పాలకాయలు రేగు పళ్ళు చిల్లర డబ్బులు నువ్వులు కలిపి తయారైన భోగి పళ్ళు మా అందరితో పిల్లల తల మీద పోయామని చెప్పేది. ఆ పీటల కింద పిల్లలకి దిష్టి తీసి సకినాలు పెట్టించేది. ఆ పండ్లు అన్ని వారి తల మీద పడుతూ ఉంటే అవి తీసుకుని తినడానికి పిల్లలు ప్రయత్నించేవారు. అవి తినకూడదని అమ్మ చెప్పింది. అటు తర్వాత ఆ పాలకాయలు అందరికి ప్రసాదంగా పెట్టింది. రెండో రోజు సంక్రాంతి పండుగ. వాకిలి నిండా రంగవల్లికలతో గంగిరెద్దులతో హరిదాసుల హరికథలు ఆ రోజు చూడముచ్చటగా జరిగింది. మూడో రోజు కనం. అందరం 13 రకాల నోములు దేవుని దగ్గర పెట్టి అందరం ఒకరికొకరు పేరంటానికి పిలిచి ఒక్కొక్కరం అందరికీ ఇవ్వడం చేసుకున్నాం. మేము కూడా ఒకరికొకరు నోములు పంచుకొని నువ్వులు చక్కెరతో చేసిన ప్రసాదం అందరికీ పెట్టుకున్నాం. ఒక్కొక్కరికి చేతిలో పెట్టుకుంటూ ఇలా చెప్పుకునేవారు. నువ్వులు తిని నోరేళ్ళు బతుకు, చక్కెర తీయగా మాట్లాడు, 3 సార్లు చేతిలో చెంచాతో పెట్టి చెప్పేవాళ్ళం ఈ మాటలు. పశువుల కొమ్మలకు రంగులు పూసేవాళ్ళు. మా పొలంలో పనిచేసే జీతకాలు. సంక్రాంతి పండుగ పల్లెటూరులో పంటలు ఇంటికి వచ్చే పండుగ. కనుల నిండుగా సంక్రాంతి సంబరాలు సంతోషం జరుపుకొని వచ్చేటప్పుడు అమ్మ చిన్నబోయి చూసే చూపు ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉంది. మాకు అన్ని సకినాలు అప్పాలు అన్ని కవర్లో పెట్టి ఇచ్చేది. అమ్మ వెళ్తున్నామని చెప్పి మళ్ళీ సంక్రాంతి పండుగకు వస్తామని చెప్పి వచ్చేవాళ్ళం. మరల సంక్రాంతి కొరకు ఎదురు చూసేవాళ్ళం ఎప్పుడు వస్తుందా అని.